అందుకే నమస్కారం ఈ వీడియోలో మనం రాయలసీమలోని కడప రేణిగుంట మధ్య నిర్మించబోయే నాలుగు వరుసల యాక్సెస్ కంట్రోల్ హైవే డీటెయిల్స్ చూద్దాము అంటే ఈ హైవే ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుంది ఎక్కడెక్కడ బైపాసులు అండర్ పాసులు టోల్ ప్లాజాలు వస్తాయని పూర్తి వివరాలు తెలుసుకుందాము సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్వేలోని కర్నూలు చెన్నై ఎకనామిక్ కారిడార్ 17లో భాగంగా NH716 నిర్మించబోయే ఈ కడప రేణిగుంట హైవే వైఎస్ఆర్ కడప అన్నమయ్య తిరుపతి జిల్లాల మీదుగా 162 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ హైవే కడప నుండి స్టార్ట్ అయ్యి బాకరాపేట ఒంటిమిట్ట నందలూరు రాజంపేట పుల్లంపేట ఓబులివారిపల్లి కోడూరు సెట్టికుంట మామందూరు ప్రాంతాల మీదుగా రేణిగుంట వరకు ఉంటుంది ఈ హైవేని నాలుగు వరుసలుగా 45 మీటర్ల రైట్ ఆఫ్ వేతో 100 కిలోమీటర్ పర్ అవర్ డిజైన్ స్పీడ్తో వాహనాలు వెళ్లేలాగా నిర్మిస్తారు భారతమాల పరియోజనలో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో నిర్మించే ఈ హైవేకి 2341 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా ఈ కొత్త హైవే వల్ల కడప నుండి తిరుపతికి 2 గంటల్లో చేరుకోవచ్చు ఈ 122 కిలోమీటర్ల హైవేలో బాకరాపేట నుండి రాజంపేట మీదుగా సెట్టికొండ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తారు అంటే కొత్త రోడ్డు వేస్తారు అలాగే కడప నుండి బాకరాపేట వరకు సెట్టికొండ నుండి రేణిగొండ వరకు ఆల్రెడీ ఉన్న 2 వరుసల రహదారిని 4 వరుసలుగా విస్తరిస్తారు సో మొత్తం 122 కిలోమీటర్లో 95 కిలోమీటర్లు కొత్త రోడ్డు మిగతా 27 కిలోమీటర్లు ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్పు చేస్తారు ఈ ప్రాజెక్ట్ని 2 ప్యాకేజీలుగా డివైడ్ చేశారు ప్యాకేజ్ 1 కడప నుండి చిన్నవారంపాడు వరకు 64.2 కిలోమీటర్లు ప్యాకేజ్ 2 చిన్నవారంపాడు నుండి రేణిగుంట వరకు 57.8 కిలోమీటర్లు ఇలా 2 ప్యాకేజీలుగా డివైడ్ చేశారు ఈ ప్రాజెక్ట్లో సెట్టికొండలో 2.5 కిలోమీటర్లు మామందూరులో 2.4 కిలోమీటర్స్ రేణిగుంటలో 3.2 కిలోమీటర్ల బైపాస్లు వస్తాయి అలాగే బాకరాపేట నుండి సెట్టికొండ వరకు ఉండే 80 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ పోర్షన్ని బైపాస్ అని కూడా అనుకోవచ్చు ఈ కొత్త హైవేలో 2 టోల్ ప్లాజాలు వస్తాయి బాకరాపేట దగ్గర ఉన్న పెద్దపల్లిలో ఒకటి సెట్టికొండలో ఒకటి ఇలా 2 టోల్ ప్లాజాలు వస్తాయి ఫ్యూచర్లో టోల్ ప్లాజా తీసేస్తామంటున్నారు చూద్దాం మరి ఈ ప్రాంతాల్లో టోల్ ప్లాజాలు కడతారో లేదో ఫ్రెండ్స్ ఈ హైవే వెళ్లే ప్రాంతాల నుండి ఎవరు ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియచేయండి చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది అన్నారు చూద్దాం ఇది యాక్సెస్ కంట్రోల్ హైవే కాబట్టి హైవే లోపలికి బయటికి వెళ్ళడానికి వీలుండేలాగా 48 అండర్ పాస్లు నిర్మిస్తారు సో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ తో కలిపి మొత్తం 50 ప్రాంతాల్లో ఈ హైవే లోపలికి బయటకు వెళ్లే వీలుంటుంది గ్రీన్ఫీల్డ్ పోర్షన్లు అయితే ఓన్లీ అండర్ పాసెస్ ఉండే చోటే ఈ హైవే లోపలికి వెళ్ళొచ్చు ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్పు చేసే ప్రాంతాల్లో మీరు చూస్తున్న ఎంట్రీ పాయింట్స్ కన్నా ఇంకా ఎక్కువ ఎంట్రీ పాయింట్స్ ఉండే అవకాశం ఉంది ఈ అండర్ పాసెస్ తో పాటు స్థానిక ప్రజలు తిరగడానికి వీలుండేలాగా రహదారికి ఎడమ వైపున కుడివైపున కలిపి మొత్తం 92 కిలోమీటర్ల పొడవైన సర్వీస్ రోడ్లు ఉంటాయి నేనైతే ఈ హైవే లోకల్ పీపుల్కి కూడా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ హైవేలో నందలూరులో చెయ్యరు నదిపై సుమారు 1 కిలోమీటర్ పొడవైన బ్రిడ్జ్ కడతారు అలాగే బాకరాపేట నుండి సెట్టికొండ వరకు ఉండే 80 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ హైవే పోర్షన్ ఈ రెండు ఈ ప్రాజెక్ట్స్కి హైలైట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ ప్రాజెక్ట్లో హైలైట్ ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ అలాగే టెండరింగ్ ప్రాసెస్ జరుగుతున్నాయి దీన్ని 2024 కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు ఈ ప్రాజెక్ట్లో ఉండే మొత్తం స్ట్రక్చర్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కడప రేణిగుంట హైవే రెడ్ కలర్లో చూపిస్తున్నది కొత్త రోడ్డు బ్లాక్ కలర్లో చూస్తున్నది ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్పు చేసే పోర్షను మనకి కడప నుండి రేణిగుంట మధ్యన ఆల్రెడీ NH716 ఉంది సో అది నియర్లీ 124 కిలోమీటర్స్ ఉంటుంది ఈ కొత్త రోడ్ కూడా 122 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ వైజ్కి పెద్ద తేడా లేదు కానీ మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కడప నుండి బాకరాపేట వరకు సెట్టికొండ నుండి రేణిగుంట వరకు ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్పు చేసుకుంటూ వెళ్తారు అలాగే మనకి బాకరాపేట నుండి వయా రాజంపేట మీదుగా మా సెట్టికొండ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తారు దాని కొత్త రోడ్ వేస్తారు ఆ మ్యాప్ను చూద్దాం ఇప్పుడు లొకేషన్ చూసుకుంటే కడప తిరుపతి రాయచోటి ఇటు సైడ్ నెల్లూరు సో లొకేషన్ చూసుకున్నారు కదా సో ఇక్కడ చూసుకున్నట్టయితే కడప బైపాస్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి ఒక 1 కిలోమీటర్ లోపల నుండి ఈ హైవే అనేది స్టార్ట్ అవుతుంది సో ఇలా స్టార్ట్ అయ్యి కనుమలపల్లి సో బాకరాపేట రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఈ ఆల్రెడీ ఉన్న హైవే నుండి ఈ కొత్త రోడ్డు డైవర్ట్ అవుతుంది మీరు చూడొచ్చు ఇది బాకరాపేట రైల్వే స్టేషను ఈ ముందు నుంచి రైట్కి డైవర్ట్ అయిపోయి ఇలా వెళ్తుంది పెద్దపల్లి మీదుగా మీరు చూసుకున్నట్టయితే రైల్వే ట్రాక్కి అటువైపు పాత రోడ్డు ఉంది ఇటువైపు కొత్త రోడ్డు వస్తుంది మీరు చూడొచ్చు అదంతా ఈ మ్యాప్లో గమనించండి రైల్వే ట్రాక్ని అలాగే ఆల్రెడీ ఉన్న రోడ్ని గమనిస్తూ రండి సో పెద్దపల్లి పెద్దపల్లి తర్వాత ఇలా ఒంటిమిట్ట ఒంటిమిట్టకి రైల్వే ట్రాక్ అటువైపు పాత రోడ్డు కొండ వైపున కొత్త రోడ్డు వస్తుంది అదంతా చూడొచ్చు చెర్లోపల్లె మంగంపేట మంటపంపల్లి సో నందలూరు సో నందలూరులో ఏంటంటే మనకి పడమర వైపున చెయ్యేరు నదిపై సుమారు 1 కిలోమీటర్ పొడవైన బ్రిడ్జ్ కడతారు సో మీరు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో చూసే ఉంటారు ఇక్కడ వరదలు వచ్చినాయి కదా ఇక్కడ అన్నమయ్య డ్యామ్ ఉంటుంది ఇక్కడ అన్నమయ్య డ్యామ్ తెగిపోయి ఈ వరద అంతా ఒకేసారి వచ్చేసి ఇక్కడ పెద్ద వరదలాగా వచ్చేసింది ఆ క్లిప్స్ అవి మీరు చూసే ఉంటారు అదే ఈ నందలూరు బ్రిడ్జు సో ఇక్కడ నందలూరు కొత్త బ్రిడ్జ్ వస్తుంది సో ఇలా వచ్చి శేషమాంబపురం హస్తవరం
మీరు చూడొచ్చు రాజంపేట ఉస్కర్సలోంచి వెళ్తుంది. ఇలా వెళ్ళి కొల్లవారిపల్లి, పుల్లంపేట, ఆరుగొల్లపల్లి, చిన్నవరంపాడు, ఇక్కడ వరకు ప్యాకేజ్ 1 ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ప్యాకేజ్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. చిన్నవరంపాడు తర్వాత ఊపులవారిపల్లి, ఎర్రగుంట్ల కోట మీదుగా కోడూరు అవుట్స్కర్ట్స్లో నుంచి వెళ్ళి కోడూరు తర్వాత ఆల్రెడీ ఉన్న రోడ్ని క్రాస్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు క్రాస్ చేసి అటువైపు వెళ్ళి సో సెట్టికొండ ముందు ఆల్రెడీ ఉన్న రోడ్లో కలుస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడతో గ్రీన్ ఫీల్డ్ పోర్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత మనకి సెట్టికొండలో ఒక బైపాస్ వస్తుంది. మీరు చూడొచ్చు ఆల్రెడీ ఉన్న రోడ్ ఇలా ఉంది, ఇలా వస్తుంది మనకి సెట్టికొండలో. ఇది నియర్లీ 2.5 కిలోమీటర్ ఉంటుంది బైపాస్. సో సెట్టికొండ తర్వాత మనకి మామందూరు వరకు ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్ప్ చేసుకుంటూ వెళ్తారు. మీరు చూడొచ్చు బ్లాక్ కలర్లో ఉంది కదా. సో మామందూరులో మనకి సుమారు 2.3 కిలోమీటర్ల బైపాస్ వస్తుంది. మామందూరు తర్వాత రేణిగుంట వరకు ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్ప్ చేసుకుంటూ వెళ్తారు. మీరు చూడొచ్చు సో రేణిగుంటలో ఇక్కడ ఈ జంక్షన్ నుండి మనకి కొత్త బైపాస్ వస్తుంది. నియర్లీ 3.2 కిలోమీటర్ ఉంటుంది ఆ బైపాస్. అది మీరు చూడొచ్చు ఈ లొకేషన్లో మీరు చూడొచ్చు. ఈ రేణిగుంట బైపాస్ ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే మనకి ఎయిర్పోర్ట్ రోడ్ వచ్చి కలుస్తుంది రేణిగుంట నాయుడుపేట హైవేలో, అక్కడైతే ఎండ్ అవుతుంది. ఈ హైవే వల్ల రాయలసీమలో మరింత అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. నెక్స్ట్ వీడియోలో ఈ హైవే రూట్ మ్యాప్ని ఇంకా డీటెయిల్గా చూద్దాము. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఈ హైబ్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. మీకు నచ్చినట్టయితే ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.